వేసుకోవాల్సిన పదార్థాలు. ఎర్రగడ్డ ముందుగా సన్నగా కోసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు బాగా నూనె ఆవాలు వేసి తిరగ మాట్లాడాలి. ఆవాలు వేయలేదు అంటే ఒక్క నూనె, నూనె లవంగం యాలక్కాయ, నూనె లవంగం యాలకులు వేసి అందులో ఎర్రగడ్డ వేసి మనం వాడిస్తున్నాము. తర్వాత మనం తరిగినటువంటి టమోటాలు పచ్చిమిర్చిని అందులో వేసామండి. అన్నీ వేసి బాగా వాడాలి. యానిమల్ లవర్స్కి, నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ బిర్యానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాసేపు మనం దాన్ని వాడనిద్దాం. బాగా వేగిన తర్వాత అందులో పసుపు, కొంచెం పసుపు, ఇంకొంచెం మిరప్పొడి. చూసారు కదండి ఎంత చేస్తారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలపండి. అంతా బాగా మిక్స్ అయిపోవాలి, అలా కలపాలి, లేదంటే రుచి మారే అవకాశం ఉండొచ్చు. అంతా బాగా కలిసిన తర్వాత ఇంకొంచెం పాలు పోయాలి అందులో. దొడ్లా క్రీముడు పాలు పోసుకుంటే ఎంతో మంచిది. ఇందులో అన్ని మనం వేసామని పోషక ఆహార పదార్థాలు మాత్రం ఉపయోగిస్తున్నాం. పాలు పోసి కలిపిన తర్వాత ఇంకొంచెం పెరుగు, ఒక 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు పెరుగు వేసుకున్నాం. చక్కటి గడ్డ పెరుగు ఇంట్లో మాత్రం వేసుకోండి. చూస్తున్నారు కదా కలిపిన మిశ్రమం ఎలా ఉందో. అన్నీ వేసి కలిపిన మిశ్రమం ఇలా తయారవుతుంది. ఉప్పు వేసానా? అందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఎంత కావాలో అంత మాత్రం వేసుకోండి. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది, బీపీలు రాకుండా. దీని అంతటిని బాగా కలిపిన తర్వాత కాసేపు పొడిగిద్దాం. కాసేపు దీన్ని ఉడకనిద్దాం. పిండి బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం కాస్త పుదీనా వేసుకున్నాం. పుదీనా ఒంటికి చాలా మంచిది, బిర్యానీ కూడా బాగా మంచి సువాసన భరితంగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటున్నాం.
కొత్తిమీర పుదీనా రేకుల్ని వేసి కలిపిన తర్వాత బాగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇవన్నీ తయారవుతున్నాయి. ఇంకో పక్క మీరు బియ్యాన్ని కాస్త నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. నీటి కడుక్కుని నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాలు. నిమ్మరసాన్ని ఒక 1/2 దబ్బ నిమ్మరసాన్ని మనం ఇందులో పిండుకున్నాం. ముందుగా 10 నిమిషాల ముందు నుంచి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి తగినంత నీళ్లు రేషియో ముందే చెప్పాం కదా, 1:1.5, 2:3. ఆ విధంగా సమపాలలో నీళ్లు పోసి కలపాలండి. బాగా కలిసిపోయిన తర్వాత ఇది కానీ కాసేపు ఉడకనిచ్చామంటే బిర్యానీ తయారైపోతుంది. చూశారు కదా ఎంతో సులభవంతంగా ఉంటుంది బిర్యానీ. ఎవరైనా చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాలు. ఇప్పుడు మనం దాన్ని చూస్తున్నాం కదా, మూత పెట్టి క్లోజ్ చేసేస్తున్నాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే బిర్యానీ రెడీ అవుతుంది. 10 నిమిషాలు వేచి చూద్దాం. రెండు విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి తగ్గాక ఓపెన్ చేసుకొని చూడండి. 2 అయితే 2, 3 అయితే 3, అన్నం ఉడికేదాన్ని బట్టి మీ కుక్కర్ని బట్టి.